फ्रेंड्स वीडियो चेन रिक्वेस्ट मैं चैनल की इंस्टाग्राम पेज उ सो जॉब कोसम एलांटि न्यूस उन्ना इंस्टाग्राम पेज अपडेट जरूरत है डिस्क्रिप्शन लिंक प्रति फॉलो अवंडी अंड मम्मल्नि एवरैना कांटाक्ट अव्वाली अनुकुंटे डिस्क्रिप्शन लो कॉल रजिस्ट्रेशन कोसम लिंक इस्ता उन्नानु मीरु अक्कड नुंचि रिजिस्टर अवुते नेने ओन गा कॉल चेयडम अयिते जरुगुतुंदि हेलो फ्रेंड्स वेलकम बैक टू अमेज़न फ्रेंड्स ई नोटिफिकेशन वच्चेसी सीआईएसएफ नुंचि अयिते रिलीज़ अयिंदि सीआईएसएफ अंटे सेंट्रल इंडस्ट्रियल सिक्यूरिटी फोर्स పారామిలిటరీలో అత్యంత సుఖమైన జాబ్ ఏదైనా ఉంది అంటే అది సిఏఎస్ఎఫ్ అండ్ సేఫెస్ట్ జాబ్ ఎలాంటి రిస్క్ కూడా ఉండదు అండ్ డ్యూటీ కూడా ఎప్పుడు సిటీ లొకేషన్లోనే ఉంటుంది అండ్ చాలామంది ఎస్ఎస్సి జీడీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సిఏఎస్ఎఫ్కి ఇచ్చుంటారు సో ఎందుకంటే మనం ఎక్కడున్న ఫ్యామిలీతో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది శాలరీ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ లీవ్స్ కూడా తక్కువ ఉంటాయి బట్ రిమైనింగ్ అన్ని బెనిఫిట్స్ కూడా సేమ్ పారామిలిటరీలోనే ఉంటాయి అండ్ ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి 249 ఉన్నాయి ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు పోస్ట్ నేమ్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ జీడీ సో జీడీ అంటే జనరల్ డ్యూటీ మెయిన్గా కానిస్టేబుల్కి హెడ్ కానిస్టేబుల్కి తేడా ఎక్కడ ఉంటుంది అంటే శాలరీలో తేడా ఉంటుంది సో మనకి కానిస్టేబుల్ బేసిక్ పే వచ్చేసి 21,700 సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ బేసిక్ పే వచ్చేసి 25,500 ఉంటుంది సో డ్యూటీ వచ్చేసి సేమ్ ఉంటుంది కానిస్టేబుల్కి హెడ్ కానిస్టేబుల్కి బట్ వర్కింగ్ అవర్స్ అనేటి హెడ్ కానిస్టేబుల్కి కొంచెం తక్కువ ఉంటాయి సో తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళిద్దరూ అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ సో ఈ నోటిఫికేషన్ ఏంటి అంటే అందరికీ కాదు ఓన్లీ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ సో ఓవరాల్ వేకెన్సీ వచ్చేసి 249 మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఆఫ్లైన్ నోటిఫికేషన్ బై పోస్ట్ ద్వారా మనం మన డీటెయిల్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 31/3/2022 సో ఆల్రెడీ అప్లికేషన్ రన్ అవుతూ ఉంది బట్ నేనే వీడియో అనేది లేట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ మనకి టీమ్ గేమ్ అని ఇచ్చినారు ఇండివిజువల్ గేమ్ అని ఇచ్చినారు డీటెయిల్గా మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ వన్ అథ్లెటిక్స్ అని ఇచ్చినారు సో ఈ అథ్లెటిక్స్లో మనకి ఈవెంట్ వైజ్గా అయితే డివైడ్ చేశారు అండ్ కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేశారు 100 మీటర్స్ 200 మీటర్స్ 400 మీటర్స్ 800 మీటర్స్ 1500 3000 అండ్ 5000 10,000 మీటర్స్ అండ్ మార్థన్ రన్ అని చెప్పేసి ఇచ్చినారు 20 km రన్ సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు అండ్ వాళ్ళ కేటగిరీలు ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి కూడా ఇచ్చినారు సో ఇవి వేకెన్సీయే 1-3 అని చెప్పేసి ఇచ్చినారు కదా సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మేల్కి సంబంధించి రైట్ సైడ్ వచ్చేసి ఫీమేల్కి సంబంధించి ఉంది అండ్ ఒకటి గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే ఇక్కడ అన్ని గేమ్స్కి ఎలిజిబుల్ లేదు వీళ్ళు ఏవైతే గేమ్స్ మెన్షన్ చేసినారో అందులో మాత్రమే వేకెన్సీ అనేది ఉంది వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి సెకండ్ వచ్చేసి బాక్సింగ్ థర్డ్ వచ్చేసి బాస్కెట్బాల్ ఫోర్త్ జిమ్నాస్టిక్స్ ఫుట్బాల్ హాకీ హ్యాండ్బాల్ జూడో అండ్ కబడ్డీ వచ్చేసి ఓవరాల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి షూటింగ్ స్విమ్మింగ్ సో మళ్ళీ ఇందులో కేటగిరీ వైజ్ డివైడ్ చేసినారు స్విమ్మింగ్లో వచ్చేసి నెక్స్ట్ వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ సో ఫీమేల్ కూడా అన్ని వేకెన్సీ లేవు ఇక్కడ సో కొంచెం ఫీమేల్ అప్లై చేసుకునే వాళ్ళు చూసి అప్లై చేసుకోండి అండ్ ఓవరాల్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు మేల్ వచ్చేసి 181 ఉన్నాయి ఫీమేల్కి వచ్చేసి 68 ఉన్నాయి అండ్ ఈ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా సిఏఎస్ఎఫ్ అండర్లోనే జరుగుతుంది వేకెన్సీస్ ఎప్పుడైనా పెంచవచ్చు తగ్గించవచ్చు అని చెప్తా ఉన్నారు సో తగ్గించడానికి అయితే అవకాశం లేదు అండ్ సెకండ్ వచ్చేసి ఏం చెప్తా ఉన్నారు అంటే టెంపరీ పోస్టులు తర్వాత పర్మనెంట్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ ఏ జాబ్ అయినా కూడా ఫస్ట్ 2 ఇయర్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి పర్మనెంట్ అయితే అవ్వడం జరుగుతుంది సో జాబ్ వస్తే మీకు తెలిసిందే ఓవరాల్ ఇండియా వైడ్గా ఎక్కడైనా ఇది డ్యూటీ చేయాల్సి ఉంటుంది సో మనకి ఇంతకుముందు అయితే జమ్మూలో సిఏఎస్ఎఫ్ వాళ్ళు డ్యూటీ చేయకపోతుండే ఎయిర్పోర్ట్లలో బట్ రీసెంట్గా అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుండి వాళ్ళు కూడా జమ్మూలో స్టార్ట్ చేసినారు సో దాదాపు ఇండియాలో ఏ ప్లేస్లో అయినా కూడా సిఏఎస్ఎఫ్ డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ థర్డ్ పాయింట్లో డీటెయిల్గా చెప్తా ఉన్నాడు ఇది రిక్రూట్మెంట్ అనేది ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే అండ్ ఎవరైతే మెడల్ సాధించినారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి డీటెయిల్గా చెప్తా ఉన్నారు సో మెడల్స్ ఎవరైతే కొట్టిన వాళ్ళు ఉంటారో డెఫినెట్గా అప్లై చేసుకోండి పక్క వచ్చేదానికి ఛాన్స్ ఉంది మెడల్స్ ఉన్న వాళ్ళకైతే ఐదర్ ఫస్ట్ పొజిషన్ కావచ్చు సెకండ్ కావచ్చు థర్డ్ కావచ్చు అండ్ ఇక్కడ పే స్కేల్ డీటెయిల్ చూసుకోవచ్చు బేసిక్ పే వచ్చేసి 25,500 ఓవరాల్గా అలవెన్స్ అన్నీ కలుపుకొని కూడా ఒక 34 నుంచి 38 మధ్యలో అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటి అంటే దీనికి ఎన్పిఎస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు బేసిక్గా మనకి 2004 కంటే ముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఉంటుండే అంటే రిటైర్ అయినప్పుడు మన హ్యాండ్కి ఒక 10 నుంచి 12 లక్షలు ఇచ్చి ఎవ్రీ మంత్ ఒక 20-25,000 మధ్యలో పెన్షన్ అనేది ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఆ పెన్షన్ తీసేసినారు సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే
రిటైర్ అయ్యేటప్పుడు సమ్ అమౌంట్ అనేది ఇస్తారు. ఎవ్రీ మంత్ జవాన్లకి 10,000, ఆఫీసర్లకి 15,000 ఇట్లా పెన్షన్ అనేది డిసైడ్ చేసినారు. బట్ ఫుల్ క్లారిటీ అనేది మనకి 2024లోనే వస్తుంది. అండ్ ఎలిజిబిలిటీ చెప్తా ఉన్నారు, 18 to 23 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్ చూసుకోవచ్చు, 12th పాస్ అయి ఉండాలి. ఏ గ్రూప్ అయినా పర్లేదు, మీరు ఐటీఐ చేసినా కూడా పర్లేదు, 12th కిందకే వస్తుంది. అండ్ ఒకేషనల్ అయినా కూడా పర్లేదు, 12th పాస్ ప్లస్ స్టేట్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, అది స్పోర్ట్స్ కావచ్చు, అథ్లెట్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో డెఫినెట్గా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ వాళ్ళకి హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 167 సెంటీమీటర్స్ ఉండాలి, చెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు 81 ఉండాలి, గాలి తీసుకున్నప్పుడు 86 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 153 సెంటీమీటర్స్ ప్లస్ స్టేట్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్లస్ 12th పాస్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ గేమ్స్ కోసం ఇంకొంచెం డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఇందులో ఏం లేదు, ఎవరైతే ఇంటర్నేషనల్లో ఆడున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఎవరైతే మన నేషనల్ టీంలో ఆడుంటారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ వచ్చినా చూసినారా వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. స్టేట్లో ఆడున్న వాళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ మీరు సీనియర్ కోటాలో అయినా అప్లై చేసుకోవచ్చు, జూనియర్ కోటాలో అయినా అప్లై చేసుకోవచ్చు. సో టీమ్ ఈవెంట్కి కూడా అంతే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ లెవెల్లో బాక్సింగ్ ఆడున్నారనుకోండి, సో సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు పంపించాల్సిన అడ్రస్ అయితే ఇది, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సిఏఎస్ఎఫ్ నార్త్ జోన్ హెడ్ క్వార్టర్స్ సిఎస్ఎఫ్ క్యాంపస్ మహిపాల్పూర్ పోస్ట్ మహిపాల్పూర్ న్యూఢిల్లీ అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ మనం వచ్చేసి 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది, ఫీజు కూడా ఆఫ్లైన్లో పే చేయమని చెప్తా ఉన్నారు. అంటే మనం పోస్ట్ ఆఫీస్లో అయినా బ్యాంక్లో అయినా ఈ అడ్రస్కి పే చేస్తే సరిపోతుంది. సో పోస్ట్ ఆఫీస్లో పే చేయాలనుకుంటే ఫస్ట్ అడ్రస్, బ్యాంక్లో పే చేయాలనుకుంటే సెకండ్ అడ్రస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్కి కూడా సపరేట్ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు. సో మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చినారు, మీకు ఏమైనా డౌట్ కాల్ చేసి కూడా క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ లింక్ కూడా ఇస్తూ ఉన్నాను. సో ఇది ఓవరాల్ వచ్చేసి 33 పేజెస్ ఉంది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి షార్ట్కట్లో ఇంపార్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్, సో అప్లికేషన్ ఫామ్ నాకంటే బాగా మీకే తెలుసు అప్లికేషన్ ఎలా చేయడము ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అన్నీ మీ దగ్గరనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు వీళ్ళు. అండ్ మనం అప్లై చేసేటప్పుడు పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు మెన్షన్ చేసిన అప్లికేషన్ ఫామ్స్, సెకండ్ వచ్చేసి మన ఎస్ఎస్సీ మెమో జిరాక్స్, థర్డ్ ఇంటర్ మెమో జిరాక్స్, నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, అండ్ ఫైనల్లీ ఇంపార్టెంట్ మీరు ఏదైతే స్పోర్ట్స్ ఆడినారో ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ డెఫినెట్గా మెన్షన్ చేయాలి. అండ్ నిన్న ఒక అమ్మాయి అడిగింది, అన్న నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడినాను అప్లై చేయొచ్చు అని చెప్పేసి. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిన వాళ్ళు అప్లై చేయకండి, అండ్ అక్కడ షార్ట్ లిస్ట్లో కూడా పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మన సైడ్ కాంపిటీషన్ తక్కువ ఉన్నా కూడా నార్త్ సైడ్ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే స్టేట్లో కావచ్చు, నేషనల్లో కావచ్చు, ఇంటర్నేషనల్లో కావచ్చు ఆడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. అండ్ మెడల్ ఎవరైతే అంటే ఐ మీన్ ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఎవరైనా విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చుంటే వాళ్ళకైతే షూర్గా జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో కన్ఫామ్గా అప్లై చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో మనకి కాల్ లిస్ట్ కోసం లింక్ ఉంది, అక్కడ నుంచి రిజిస్టర్ అయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.